సర్పెట్టి స్వామిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఆర్మీ జవాన్ సర్పెట్టి స్వామిరెడ్డి మాట్లాడుతూ, మా చిట్యాల గ్రామంలో సర్వే నెంబర్ 82, 83, 84లో 6 ఎకరాల భూమిని పిప్పిరి ఆంజనేయులు కబ్జా చేసుకున్నాడని, ఈ విషయం నేను డ్యూటీలో ఉండి అక్కడ నుండి వీడియో ద్వారా మాట్లాడడం జరిగిందన్నారు. నేను అప్పుడే చెప్పే మా అమ్మా నాన్నలను చంపుతారని బెదిరించడం జరిగిందని, మా అమ్మా నాన్నలకు రక్షణ కావాలని చెప్పడం జరిగిందని తెలిపారు. మా నాన్న ఆదివారం రోజు 12 గంటల నుండి కనపడడం లేదని మా అమ్మ చెప్పడంతో డ్యూటీ వదులుకుని నేను ఈ రోజు రావడం జరిగిందని, వచ్చి కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో సిఐడి కలవడం జరిగిందని, మిస్సింగ్ కేసు నమోదు చేశానని అన్నారు. మా నాన్న కనపడకపోవడానికి పిప్పిరి ఆంజనేయులు గున్నిరెడ్డి సంగారెడ్డి కొడుకు రమేష్ రెడ్డి కలిసి మా నాన్నను కిడ్నాప్ చేయవచ్చన్నారు. దేశం కోసం రక్షణ చేస్తే మా తండ్రికి రక్షణ లేకపోయిందని, దయచేసి మా నాన్నను మాకు అప్పచెప్పాలని అన్నారు. దీనిపైన వివరణ కోరగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ, సపేటి సాయిరెడ్డి గత 3 రోజుల నుండి కనపడడం లేదని, ఫిర్యాదు చేయడం జరిగిందని, మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అందరికి నమస్కారం. నా పేరు స్వామి జవాన్. నేను ఇంతకుముందు వీడియో చేసిన, మా భూమి విధంగా సమస్యలు ఉంది, మాకు తెలియకుండా మా సంతకం లేకుండా పిప్పిరి ఆంజనేయులు గుండెడ్డి సంగారెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి పిప్పిరి ఆంజనేయులకు అమ్మేసిన డాక్యుమెంట్ సృష్టించాడు. కానీ అది అబద్ధం. ఆ భూమి మా తాతల నాన్న భూమి, మా నాన్న పేరు, మా తాత పేరు మీద మా సంతకం లేకుండా వాళ్ళు చేసుకున్నారు. ఈ విషయమే నేను చేసుకున్నారు. మరియు మా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని నేను నాకు ఈరోజు స్పష్టంగా చెప్పినా. కానీ ఇప్పుడు చేసిన వీడియో చేసిన 15 రోజులు సరిగా కాలేదు. ఈ ఆదివారం నుంచి మా నాన్న మా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా నాన్న ఇప్పటికీ ఇంటి దగ్గరికి రాలేదు. అసలు ఇప్పటికీ ఎక్కడున్నాడో ఏం చేశారో కూడా తెలియదు. ఈ విధంగా నేను ఆల్రెడీ చెప్పిన వీళ్ళు ఈ విధంగా మా అమ్మ నాన్న ప్రాణహానందని నేను ఇక్కడ ఉండడం లేదు, నేను అక్కడ డ్యూటీ చేస్తున్నానని స్పష్టంగా చెప్పాను. అయినా కానీ ఈ ఆదివారం రోజు వాళ్ళు పిప్పిరి ఆంజనేయులు సంగారెడ్డి వాళ్ళ కొడుకు రమేష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మా నాన్నను ఏం చేశారో అని ఏం చేశారు కిడ్నాప్ చేశారని నేను మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు 2-3 సార్లు చెప్పారు. అందరు ఎక్కడన్నా కనబడేటప్పుడు చెప్పినారు, నువ్వు ఎక్కడన్నా ఒక్కొని కనబడితే నేను పక్క నేను కిడ్నాప్ చేస్తామని వాళ్ళు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయమే నేను ఆల్రెడీ మా నాన్న నా విషయం ఫోన్లో నాకు చెప్పాడు. కానీ నేనేం చెప్పినంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఒక్కరికి వెళ్ళదు వెళ్ళి తీసుకొని వెళ్ళని చెప్పాను. కానీ ఇప్పుడు ఎప్పటికెప్పుడు వెళ్ళలేం కాబట్టి నేను మొన్న ఆదివారం రోజు మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు బయటకు వెళ్ళిన మా నాన్న ఇప్పటికి ఈ రోజు వరకు తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అసలు మా నాన్న ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అన్న విధంగా కూడా నాకు తెలియలేని కారణంగా నేను మా అమ్మ ఫోన్ చేయడం వల్ల నేను ఆర్మీ డ్యూటీ నుంచి లీవ్ తీసుకొని ఎమర్జెన్సీ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు పొద్దున ఎమర్జెన్సీ తీసుకొని పొద్దున 6 గంటలకు వచ్చి నేను ఆల్రెడీ నిన్న ఎఫ్ఐఆర్ కూడా కామారెడ్డిలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నేను ఈరోజు వెళ్ళి సిఏ సార్ కూడా కలిశాను, సారు ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈ విధంగా నేను మా దేశాన్ని రక్షించే మాకు మా తల్లిదండ్రులకు ప్రాణాలు లేనప్పుడు నేను దేశాన్ని దర్శనించడానికి నేను ఎక్కడికి వెళ్ళి నా లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరు. మన తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, సంతకాలు తన భూమి సంతకాలు లేకుండా వేరే వాళ్ళ పేరు మీద అయిపోతుంది. ఈ విధంగా దయచేసి మా నాన్నమ్మలు మాకు రావడానికి ఆ పిప్పిరి ఆంజనేయులు గుండెట్టి సంగారెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళని విచారించడం వల్ల పక్క మా నాన్న వాళ్ళ దగ్గర ఉన్న నాకు గట్టి నమ్మకం ఉంది. వాళ్ళ విచారించడం వల్ల మాకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి తిరిగి రాలేదనే విషయం మీద వాళ్ళ భార్య దరఖాస్తు చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేస్తున్నాం. పరిశోధనలో భాగంగా కేరళ ఎటువంటి వివరాలు కాబట్టి సేకరించి ఆయనని తొందరలోనే వ్యక్తి పట్టుకున్నాడు. వాళ్ళ గతంలో ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్న విషయం వాళ్ళ కొడుకు ఇప్పుడు చెప్తున్నాడు. దాని మీద కూడా పరిశోధన చేస్తున్నాం. వశిష్ట డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరియు ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యానగర్ కామారెడ్డి వరుసగా 2017, 2018 మరియు 2018-2019 విద్యా సంవత్సరాలలో 10/10 జీపీఏ సాధించి యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన విద్యా సంస్థ వశిష్ట. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అండ్ మైనారిటీ అర్హులైన విద్యార్థులందరికీ స్కాలర్షిప్ సౌకర్యం. దోస్త్ ఆన్లైన్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంప్రదించండి. విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితం, వశిష్ట లక్ష్యం. అడ్మిషన్లు జరుగుచున్నవి. వశిష్ట డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యానగర్ కామారెడ్డి. కాల్ 0846822923.